డీటెయిల్స్ చూస్తే డిఫెన్స్ బాటిల్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని గాజువాక ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మాకవరపాలెంకు చెందిన తమరాన అప్పలనాయుడు మాజీ ఉద్యోగి. ఇతను సింధియాలో వీటిని కొనుగోలు చేసి ద్విచక్ర వాహనంపై మాకవరపాలెం వెళ్తుండగా జింక్ గేట్ సమీపంలో తనిఖీలో పట్టుబడ్డాడు. ఇతని నుంచి 27 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సిఐ ఉపేంద్ర తెలిపారు. బాటిళ్లతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. పట్టణంలో అనధికార మద్యం రవాణాపై దృష్టి సారించామని తనిఖీలు కూడా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు ఉదయం ముందుగా వచ్చే సమాచారం మేరకు మద్యం బాటిల్స్ తరలిస్తున్నారని చెప్పి సింధియా నుంచి నర్సీపట్నం మాకవరపాలెం ఏరియాకి తరలించి అక్కడికి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ ప్రసాద్ గారి వారి ఆధ్వర్యంలో మేము మరియు ఎస్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కలిసి వాహనాలు తనిఖీ చేయగా గాజువాక్ జంక్షన్ గేట్ జంక్షన్ వద్ద తనిఖీ చేయగా ఒక వ్యక్తి హోండా యాక్టివ్ వ్యక్తి సుమారు 27 మద్యం సీసాలు డిఫెన్స్ మద్యం సీసాలతో పట్టుబడినాడు. తర్వాత తిన పేరు వచ్చేసరికి తమరా పప్పలాడి గతంలో తిను ఆర్మీలో పనిచేసి పిఆర్ఎస్ తీసుకుని బయటకు వచ్చి ఇదే వ్యాపారంలో గతంలో కూడా సక్తిపూర్లో దీనిపై కేసు ఉంది. అలాగే మన దగ్గర ఈరోజు పట్టుకున్నాం. ఈయన్ని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఈ దీని యొక్క ఎవరెవరు దీనికి ఎవరు సప్లై చేస్తున్నారో అలాగే సింధియా కెంటల్లో ఎవరు ఎంప్లాయీస్ ఆయనకి ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ రాబట్టి వాళ్ళపై కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.